ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైర ఎమ్మెల్యే రాములు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ రోజున ప్రతి మహిళ కొత్త చీర కట్టుకోవాలని ఈ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. కారేపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో ఎంఆర్ఓ, జడ్పీటీసీ సర్పంచ్లు, ఎంపీలు అందరూ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే సుమారుగా 72 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే సుమారు 50 సంవత్సరాల పై చెరువు వేరే వేరే పార్టీలు ప్రజల్లో కూడా పంపిణీ చేయడం, అందులో ప్రతి మహిళ కూడా మరి కేసీఆర్ అన్న మరి వాళ్ళు మహిళల మీద ఉన్న వారికి ఉన్న ప్రేమ మరి అందరూ కూడా వారు ప్రతి సోదరైన ప్రతి మహిళ కూడా స్వీకరించుకునేసి మరి వారి యొక్క ఆశీర్వాదం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలపాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే మరి ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పండుగలు మరి నిరాధరణ లోనాయి. అందులో భాగంగా ఏంటంటే అటు రంజాన్ కావచ్చు, ఇటు మరి క్రిస్మస్ కావచ్చు, ఇటువంటి మరి హిందువులకు సంబంధించి చాలా పండుగలు ఉన్నాయి. ఇటువంటి గుర్తించేసి ప్రతి పండుగలు కూడా మరి దానికి సంబంధించిన తెగలను కూడా ఆయన ప్రత్యేకంగా సన్మానించి అటు మరి క్రిస్మస్ కావచ్చు, అటు బక్రీద్ మరి రంజాన్ కూడా కావచ్చు, ఇటు బతుకమ్మలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసి ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంగా ప్రత్యేకంగా ఈ దసరా సందర్భంగా మరి బతుకమ్మల విషయంలో మహిళలపై తనకున్న అనురాగం ప్రేమతో మరి ఈరోజు వారు పంపించిన మరి కొన్ని రకాల డిజైన్లతో ఉన్న చీరల పంపిణీ ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. ఈరోజు అందులో భాగంగానే మరి ఈరోజు నేను వైరా నియోజకవర్గంలో మరి కారేపల్లి మండలం నుంచి ఈరోజు మరి పంపిణీ మరి ఇక్కడ నుంచి మొదలుపెట్టాం. మరి మా యొక్క మహిళలను మా యొక్క సోదరిమణులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరి భవిష్యత్తులో ఇది చిరుకానుక కావచ్చు, కేసీఆర్ గారి యొక్క చిరుకానుకను మీరు ఎంత సంతోషంగా స్వీకరించుకొని మీకు వారి యొక్క ఆశీర్వాదాన్ని